గణేష్ నిమజ్జనం నాడు అందరూ బాలాపూర్ వైపే చూస్తారు. బాలాపూర్ లడ్డు వేలంకు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు మరి. ప్రతి ఏడాదికి వేలం ధర పెరుగుతుంది. ఈ ఏడాది అదే జరిగింది. రికార్డు స్థాయిలో ఈసారి బాలాపూర్ లడ్డు వేలంలో 24,60,000 పలికింది. గణేష్ ఉత్సవ సమితి సభ్యుడు వంగిటి లక్ష్మారెడ్డి వేలంలో ఈ లడ్డును దక్కించుకున్నారు. గత ఏడాది కంటే ఈసారి 5,70,000 అధికంగా ధర పలికింది. లడ్డు కోసం పోటీ పడిన వారిలో 6 స్థానికులు 3 స్థానికేతరులు వేలంలో పాల్గొన్నారు. చివరకు రికార్డు ధరకు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డును దక్కించుకున్నారు. గత ఏడాది 2021లో జరిగిన వేలంలో ఏకంగా 18,90,000 పలికింది. మర్రి శేషాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ వేలంలో ఈ లడ్డు సొంతం చేసుకున్నారు. ఏపీలోని కడప జిల్లా నుంచి వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న రమేష్ ఈసారి వేలం వద్దకు వచ్చారు. ఉదయం నుంచి బాలాపూర్ గణేష్ విగ్రహం వద్ద సందడి నెలకొని ఉంది. తీన్మార్ బ్యాండ్తో గ్రామస్తులు సందడిగా ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని వీధులన్నీ గణేశుడిని ఊరేగిస్తూ బొడ్రాయి సెంటర్ వద్దకు తీసుకొచ్చారు. మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో లడ్డు వేలం వేశారు. 9 రోజుల పాటు విశేష పూజలందుకున్న బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. బాలాపూర్ టు ట్యాంక్ బండ్ వరకు 17 కిలోమీటర్ల మేరకు శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ శోభాయాత్ర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను సమీక్షించిన పోలీసు అధికారులు ఎక్కడ ఎలాంటి అవాంతరం కలగకుండా సాఫీగా యాత్ర సాగడానికి చర్యలు చేపట్టారు. సాయంత్రం బాలాపూర్ గణేష్ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటుంది. కాగా లడ్డు దక్కించుకున్న లక్ష్మారెడ్డి తాను 23 ఏళ్లుగా సమితి సభ్యుడిగా ఉన్నా ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదని, ఈసారి తనకు ఆ గణేశుడి లడ్డు దక్కించుకునే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు.